హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇది మనం 8 డేస్ చెప్పుకోవడం జరిగింది, తర్వాత స్టాప్ చేశాను. సో కారణం కూడా మీకు తెలుసు, బట్ చాలామంది మళ్ళీ మెసేజ్ చేయడం జరిగింది. నా చెప్పండి, కొద్దిగా మాకు కూడా ఈజీగా ఉంటుంది, ఈరోజు ఈ టాస్క్ ఇచ్చినట్లుంటుంది, మేము కూడా ఎంతవరకు నేర్చుకున్నాము అనేది మాకు ఐడియా వస్తుంది, చెప్పండి అని అడగడం జరిగింది. సో వారి గురించి మళ్ళీ చెప్తా ఉన్నాను. సో చూసే వాళ్ళైనా కనీసం వీడియోలో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయండి దయచేసి, ఓకే? సో ఈ వీడియోలో మనం ఈ 8 రోజులు మీరు ఏం చదివారు అనే వాటి మీద కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దానితోపాటు ఈరోజు మీరు ఏం చదవాలనేది చెప్పడం జరుగుతుంది. సో విత్ ఇన్ 1 వీక్లో మనం రైల్వే క్లాసెస్ అయితే యూట్యూబ్లో స్టార్ట్ చేసుకుందాం. సో ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకే? సో చూద్దాం, ఏ లోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది, వ్యాధిని కలిగించే జీవిని ఏమంటారు, ప్రపంచంలో మొదటిసారి కనుగొన్న వ్యాక్సిన్ ఏది, దాన్ని ఎవరు కనుగొన్నారు, హెచ్ఐవి నిర్ధారణకు చేసే ప్రాథమిక పరీక్ష ఏది, టెట్రాసైక్లిన్ని తయారు చేసింది ఎవరు. సో వ్యాధులకు సంబంధించిన టాపిక్ అది. వేగం అదిశరాశ లేక సదిశరాశ, వడి అదిశరాశ లేక సదిశరాశ, వృత్తం యొక్క వ్యాసము 6 సెంటీమీటర్లు, ఒక వ్యక్తి ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి 4 గంటల్లో చేరుకున్నాడు, ఆయన దూరం, స్థానభ్రంశం, వడి, వేగం ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ఈ వృత్తం ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉందండి, ఓకేనా? ఈ విధంగా. సో ఇది ఏ పొజిషన్, ఓకేనా? సో మనకి ఇది సి పొజిషన్, ఇది బి పొజిషన్, ఇది డి పొజిషన్, ఓకే? సో అయినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దూరము, స్థానభ్రంశము, వడి, వేగం. సో ఈ పిక్చర్ యొక్క ఆన్సర్ మీరు చేస్తే కంప్లీట్గా మీకు ఆ 4 టాపిక్స్ అంటే దూరము, స్థానభ్రంశం, వడి, వేగం మీద మీకు ఒక అవగాహన అయితే ఉన్నట్లుంటుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాల గురించి ఎన్నో భాగంలో తెలియజేస్తూ ఉంది, ఏ ప్రకరణలు తెలియజేస్తాయి? మున్సిపాలిటీల గురించి ఎన్నో భాగంలో తెలియజేస్తుంది, ఏ సంవత్సరంలో ఏ సవరణ ద్వారా దాన్ని తీసుకురావడం చేశారో, ఏ ప్రకరణలు మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. ఎన్నికల గురించి ఎన్నో భాగంలో తెలుసుకుంటాం, అత్యవసర నిబంధనల గురించి ఎన్నో భాగంలో పొందపరిచారు, రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఏ భాగంలో ఉంది, ఏ ప్రకరణ ద్వారా రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది, మూల రాజ్యాంగంలో ఎన్ని భాగాలున్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి. సో దీనితో పాటు మరికొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఒక వ్యక్తి నీటి ప్రవాహానికి ఎదురుగా 750 మీటర్లని 600 సెకండ్లలో ప్రయాణించగలడు, తిరిగి 750 మీటర్లని దిగువ ప్రవాహంలో 450 సెకండ్లలో చేరుకోగలడు, అయినా నీటి ప్రవాహం యొక్క వేగం ఎంత? దయచేసి ఆన్సర్స్ తెలియజేయండి, ఓకే? అండ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఒక పడవ 900 మీటర్ల దూరం 12 నిమిషాల్లో మరియు దిగువ ప్రవాహంలో 9 నిమిషాల్లో ప్రయాణించగలదు, అయినా నిచ్చల నీటిలో ఆ మనిషి యొక్క వేగం ఎంత? సో ఎగువ ప్రవాహంలో మనకి 12 నిమిషాలు, దిగువ ప్రవాహంలో 9 నిమిషాలు. నిచ్చల నీటిలో పడవ వేగం 10 కిలోమీటర్ పర్ అవర్ అండ్ నది యొక్క వేగం 2 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రవహిస్తూ ఉంది, మరియు దిగువకు అదే దూరాన్ని కవర్ చేయడానికి పట్టే సమయం కంటే ఎగువ దూరం, అంటే ఎగువ ప్రవాహంలో కొంత దూరం ప్రయాణించడానికి పట్టే సమయం 4 గంటలు ఎక్కువ, దూరాన్ని కనుగొనండి. అంటే దిగువ ప్రవాహం కంటే ఎగువ ప్రవాహానికి 4 అవర్స్ టైం ఎక్కువ పడుతూ ఉంది. 5 సంవత్సరాల క్రితం సచిన్ వయసు వినీత్ వయసుకి 4 టైమ్స్, మరియు 10 ఇయర్స్ తర్వాత సచిన్ వినీత్కి 2 రెట్లో ఉంటాడు, సచిన్ మరియు వినీత్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాజు ఉద్యోగం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు, 12వ తరగతి ఉత్తీర్ణత సాధించినప్పుడు అతని వయసు 17 ఇయర్స్, 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక అతను గ్రాడ్యుయేషన్ కోర్సును 3 ఇయర్స్లో మరియు పీజీ కోర్సుని 2 ఇయర్స్లో పూర్తి చేస్తాడు, పీజీ కోర్సు పూర్తి చేసిన సరిగ్గా 1 ఇయర్ తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది, అయినా ఏ వయసులో పెళ్లి చేసుకుంటాడు?
నెక్స్ట్ క్వశ్చన్, మనోజ్ ప్రస్తుత వయస్సు మరియు వాసిం వయసుల నిష్పత్తి 3:11. రెహనా కంటే వసీం 12 ఇయర్స్ చిన్నవాడు. 7 ఇయర్స్ తరువాత రెహనా వయసు 85 సంవత్సరాలు అయితే మనోజ్ కంటే 25 ఏళ్ళ మనోజ్ తండ్రి ప్రస్తుత వయసు ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి కొడుకుల వయసుల మొత్తం 45 ఇయర్స్. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 34 అయినా ప్రస్తుతం కొడుకు తండ్రి వయసు ఎంత? తండ్రి వయసు కొడుకు వయసు కంటే 6 సంవత్సరాలు పెద్ద. అయినా తండ్రి వయసు కొడుకు వయసుకి 1.5 టైమ్స్ ఉంటుంది. అయినా ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసు ఎంత? సత్యజిత్ రే గారికి ఏ సంవత్సరంలో భారతరత్న పురస్కారం లభించింది? భారతరత్న పురస్కారం పొందిన ఏకైక క్రీడాకారుడు ఎవరు? రే చీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? కనుగుడ్డు దానం చేసే వ్యక్తులలో కార్నియాను ఎన్ని గంటల్లోపు సేకరించాలి? పోత్రాంబిన్ను ఏ విటమిన్ ఉత్పత్తి చేస్తుంది? స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? గుడ్డు పచ్చసొన లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏ విటమిన్? భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? అధికార భాషల గురించి తెలిపే షెడ్యూల్ ఏది? 10వ షెడ్యూల్ సంబంధించి ఏ సంవత్సరంలో ఏ సవరణ చేశారు? అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది? యునిసెఫ్ అనగా ఏంటి? దాని యొక్క ఫుల్ ఫామ్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? 800 కేజీల బరువు ఉన్న కారు యొక్క వేగాన్ని 5 మీటర్ పర్ సెకండ్ నుండి 10 మీటర్ పర్ సెకండ్ వేగానికి పెంచడానికి జరిగే పని ఎంత? ఒక వస్తువు 20 కేజీల ద్రవ్యరాశి మరియు 10 న్యూటన్ పర్ కేజీ గురుత్వాకర్షణతో 400 జౌల్ శక్తిని కలిగి ఉంది. ఆ వస్తువు ఎత్తు ఎంత? ఇది తెలియజేయండి ఆన్సర్. రాము తన ప్రయాణాన్ని హైదరాబాద్ నుండి మొదలుపెట్టి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి 10 అవర్స్లో చేరుకున్నాడు. తిరిగి మళ్ళీ హైదరాబాద్కి 10 అవర్స్లో చేరుకుంటాడు. అయినా పూర్తిగా దూరము, స్థానభ్రంశము, వడి వేగం ఎంత? రేపు అనేది లేకపోవచ్చు కానీ ఈరోజు నా దగ్గరే ఉంది అన్నది ఎవరు? 7:36 సమయం గడియారానికి అడ్డంగా అద్దాన్ని ఉంచినట్లయితే, అడ్డంగా అంటే ఈ విధంగా, ఓకేనా? సమయం ఎంత కనిపిస్తుంది? గడియారానికి నిలువుగా అంటే ఈ విధంగా ఎంత కనిపిస్తుంది? అదేవిధంగా నీటిలో సమయం ఎంత కనిపిస్తుంది? సో ఈ క్వశ్చన్స్ అన్ని తెలియజేయండి. అండ్ ఈరోజు మీరు చదవాల్సిన టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత భాగం చదవండి దయచేసి. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏముండదండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100, ఏ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ పి. ఈ రెండు ఫార్ములాస్ తోటి మనం అన్నీ చేసేయచ్చండి. మనం ఏదో నేర్చుకోవాల్సిన పని లేదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా మనం ఇందులో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సగం నేర్చుకోండి ఇందులో. అండ్ అదేవిధంగా సమ్మిట్స్, అంతర్జాతీయ సమ్మిట్స్ కానీ మీటింగ్స్ కానీ అవి చూడండి ఒకసారి. వాటి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అంటే ఏ సంవత్సరంలో ప్రారంభం చేశారు అనేది ఫైండ్అవుట్ చేయండి. వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయనేది చూడండి. వాటి యొక్క అబ్రివేషన్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏషియన్ అంటే ఏంటి, సార్క్ అంటే ఏంటి, సార్క్ ఎప్పుడు స్థాపించారు, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఇవి నేర్చుకోండి, ఓకేనా? సో మీరు నాకు ఇచ్చేది కేవలం 3 అవర్స్ టైమే. అక్కడ 3 అవర్స్లో మీరు ఏమైనా చదవండి, బట్ ఇవైతే మాత్రం అంటే ఎక్కడైనా నేర్చుకోండి. మన క్లాసెస్ వినాలని కూడా లేదు, మీరు ఎలా నేర్చుకున్నా పర్లేదు, బట్ నేర్చుకోవడానికైతే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఐ విష్ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.